శతమానం భవతి వంటి మాటల్లో మనిషి యొక్క ఆయువు వంద సంవత్సరాలను ఉంది మరి పురాణాల్లో వాళ్ళంతా కూడా చాలా వేలాది సంవత్సరాలు బ్రతికి ఉన్నారని ప్రస్తావిస్తూ వచ్చారు ఇది ఎలా సాధ్యం అంటారు శ్రీరామచంద్రమూర్తి పదివేల సంవత్సరాల కాలం పాటు ఈ భూమండలాన్ని రామరాజ్యం నిర్ణయాలకు అనుకూలంగా పరిపాలించాడు అని శ్రీరామాయణం వర్ణిస్తుంది పదివేల సంవత్సరాల రాజ్యం అలాంటప్పుడు శతం అంటే వంద కదా ఎవరినైనా మనం ఆశీర్వదించే సమయంలో శతమానం భవతి అని చెప్తూ ఉంటాం ఒక సినిమా పేరు కూడా పెట్టుకున్నారు శతమానం భవతి పురుష శతేంద్రియ ఆ వాక్యం అని చెప్తూ ఉంటారు శతంజీవ ఇత్యభినకమో భవతి శతమితి శతం జీ దీర్ఘమాయు ఆ మంత్రంలో మధ్యలో వచ్చే పదమిది జీవేమ శతం నందామ శరదతం మోదామ శరతం ప్రభ్రవామ శరదశతమజీ మా వేద పాండిత్యం కోసం కాదు సుమా ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే శత అంటే వంద అని ఒక అర్థం మనం చెప్పుకుంటున్నాం అనంతము అనే అర్థం ఉంది ఆ సహస్రాత్ పంక్తింపునంతి తేసోమం ప్రాప్నువంతి సహస్రం అంటే వెయ్యి అని చెప్తుంటా ఆ సహస్ర అనంతం సహస్రశీర్షపురుష వేతలకాయలే ఉన్నవాడా విష్ణుభూసింహనారాయణమూర్తి అసంఖ్యాకం కదా కనుక ఈ పదానికి మనం శతమానం భవతి అన్న ఆశీర్వచన వాక్యాన్ని గమనించినప్పుడు జీవేమ శరదశతం వంద శరత్ కాలాల పాటు బ్రతికి ఉండాలి అని అర్థం ఇలా మనం గమనించినప్పుడు మనుష్య ఆయుర్దాయ ప్రమాణం వంద అని కాకుండా పరాశర విధానాన్ని అనుసరించి నూట ఇరవై సంవత్సరాలు ఈ కలియుగానికి కృతయుగానికి మూడు వందలు త్రేతాయుగానికి రెండు వందల నలభై ద్వాపర యుగానికి నూట ఎనభై కలియుగానికి నూట ఇరవై ఇవి జీవన ఆయుర్దాయ ప్రమాణ కాలాలు కాలాన్ని లెక్క పెట్టేటటువంటి సమయంలో సంవత్సరం అంటే ఇది అనే ప్రమాణాన్ని ఐదు విధానాలుగా వేదం వివరిస్తుంది పరివత్సరము ఇదావత్సరము ఇది సంవత్సరము వత్సరము ఇలా ఐదు విధాలుగా ఆ క్రమంలో మనం చెప్పుకునే ఈ శతం అన్న ఆ శబ్దానికి అనంతం అనే అర్థం ఉంది కలకాలం ఉండు అనే అర్థంలో స్వీకరించాలి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళే సమయంలో కూడా దశరథుడు ఇలా కలకాలం ఉండునైనా అన్నట్టుగా మనం అనుకొని మనం కూడా మన పిల్లలని అలా ఆశీర్వదిస్తే అంత ఆనందం మనకు కలుగుతుంది ఆనందంగా ఉండాలి అనే భావనకు బలం చేకూరుతుంది శతమానం భవతి అంటే కలకాలం ఉండండి అని అర్థం